హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు కురాడు. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో ఎల్ఐసిలో చాలా మోస్ట్ పాపులర్ పాలసీ అయినటువంటి జనరక్ష అనే పాలసీ గురించి, ఆ పాలసీలో మెచ్యూరిటీ అనేది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది అనేది విత్ ఎగ్జాంపుల్స్తో మనం ఈరోజు వీడియోలు తీసుకుందాం. ఎందుకంటే ఈ జనరక్ష అనే పాలసీ చాలా మోస్ట్ పాపులర్ పాలసీ అనమాట. ఎల్ఐసిలో ఉన్న పాలసీల్లోకెల్లా ది బెస్ట్ పాలసీ అనమాట ఇది. కాకపోతే ఈ పాలసీ అయితే క్లోజ్ అయిపోయి చాలా సంవత్సరాలు అయింది. కాకపోతే ఈ పాలసీ అనేది మెచ్యూరిటీకి అయితే దగ్గరలోకి అయితే ఉందన్నమాట. మరి ఈ జనరక్ష పాలసీ, దీన్ని 91 టేబుల్ అంటారు. టేబుల్ నెంబర్ని బట్టి కూడా చాలామంది గుర్తుపెట్టుకుంటారు అనమాట, 91 టేబుల్ అంటారు. ఈ పాలసీలో మనకి మెచ్యూరిటీ అయితే ఎంత రావడానికి అవకాశం ఉంటుంది, ఎల్ఐసి వారు పాలసీ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎంత బోనస్ అయితే డిక్లేర్ చేశారు, దాని అనుగుణంగా మనకి మెచ్యూరిటీ అయితే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది అనేది విత్ ఎగ్జాంపుల్స్తో నేను క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే చెప్పడానికి ప్రయత్నిస్తాను. అందువల్ల వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు క్లారిటీగా దీనికి సంబంధించి మీ దగ్గర పాలసీ ఉన్నట్లయితే మీకు మెచ్యూరిటీ ఎంతవరకు రావడానికి అవకాశం ఉంటుందో మీరు ఒక అవగాహనకైతే రావచ్చు. అదేవిధంగా వీడియో గురించి స్టార్ట్ చేసే ముందు చాలామంది నా వాట్సాప్ నెంబర్ అడుగుతున్నారు. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8919127290. ఇది నా వాట్సాప్ నెంబరు. మీరు కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి అనుకున్నా లేదా ఇన్సూరెన్స్ సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు నా కాల్ కానీ వాట్సాప్ కానీ చేసినట్లయితే నేను రిప్లై అవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈ జనరక్ష పాలసీ ఏంటంటే మనకి చాలా తక్కువ సమ్మెష్యూర్తో కూడిన పాలసీ అంటే 30,000 రూపాయల దగ్గర నుంచి ఈ పాలసీ అయితే అమల్లో ఉండేది. అప్పట్లో 30,000 దగ్గర నుంచి మ్యాక్సిమం 10 లక్షల వరకు ఈ పాలసీ అయితే ఇచ్చేవారన్నమాట. ఈ పాలసీలు ఏంటంటే 2 సంవత్సరాల పాటు ప్రీమియం పే చేస్తే చాలు, అక్కడి నుంచి ప్రీమియం పే చేయకపోయినా అక్కడి నుంచి మరలా 3 సంవత్సరాల పాటు మీకు రిస్క్ కవర్ అనేది కంటిన్యూ అయ్యేది. ఎందుకంటే రైతులను దృష్టిలో పెట్టుకుని రైతులు ఎక్కువగా వాళ్ళకి ఆదాయం సరిగా ఉండదన్న ఉద్దేశంతో ఈ పాలసీని అప్పట్లో ఎల్ఐసి వారు ప్రవేశపెట్టడం జరిగింది. చాలా చాలా మంచి పాలసీ అనమాట. అయితే మనం పాలసీ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఆ పాలసీ గురించి డీటెయిల్స్ అయితే నేను చెప్పట్లేదు. ఇందులో ఏంటంటే మనకి మెచ్యూరిటీ వచ్చేటప్పటికీ సమ్మెష్యూర్ ఇస్తారు, ప్లస్ బోనస్ ఇస్తారు, ప్లస్ ఫైనలేషన్ బోనస్ ఏదైనా యాడ్ అయ్యి ఉంటే అది కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఆ బోనస్, ఫైనలేషన్ బోనస్ అనేదాన్ని పాలసీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటివరకు ఎల్ఐసి వారు ఎంత డిక్లేర్ చేశారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం 2018-19 సంవత్సరానికి కానీ బోనస్ వచ్చేసి ప్రతి 1,000 రూపాయల సమ్మెష్యూర్కి పాలసీ కనుక పాలసీ టర్మ్ 11 సంవత్సరాల లోపు ఉన్నట్లయితే 34 రూపాయలు, 11 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే 38 రూపాయలు, 16 నుంచి 20 సంవత్సరాలు ఉన్నట్లయితే 42 రూపాయలు, 20 సంవత్సరాలు ఆ పైన ఉన్నట్లయితే 48 రూపాయలు కింద ఉండడం అయితే జరిగిందనమాట. మీరు ఏదైతే పాలసీ తీసుకున్నారో దాన్ని బట్టి మీ ఇక్కడ బోనస్ రేట్ అయితే నేను ఇవ్వడం జరిగింది. ఇది 2018-19 సంవత్సరానికి. తర్వాత 2017-18 కూడా 34 రూపాయలు, 38 రూపాయలు, 42 రూపాయలు, 48 రూపాయలు, సేమ్ ఇదే విధంగా ఉండడం అయితే జరిగింది. తర్వాత 2016-17లో కూడా 34, 38, 42, 48 కింద ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి 2015-16లో వచ్చేటప్పటికి సేమ్ 34, 38, 42, 48 కింద డిక్లేర్ చేయడం జరిగింది. బోనస్లు ఏం తగ్గలేదన్నమాట. తర్వాత 2014-15 వచ్చేటప్పటికి సేమ్ 11 సంవత్సరాలకి 34, 11 నుంచి 15కి 38, 16 నుంచి 20కి 42, 28, 42 కింద ఉండడం జరిగింది. తర్వాత 2013-14కి 34, 38, 42, 48 సేమ్ ఉంచడం జరిగింది. 2012-13 చూసినట్లయితే 34, 38, 42, 48. తర్వాత 2011-12 చూసినట్లయితే 34, 38, 42, 48. అదే 2010-11 చూసినట్లయితే సేమ్ 34, 38, 42, 48. మీరు చూసినట్లయితే గత 8-10 ఏళ్ల నుంచి సేమ్ ఏదైతే మనకి బోనస్ రేట్ ఉందో సేమ్ కంటిన్యూ చేస్తున్నారన్నమాట ఎల్ఐసి వారు. తర్వాత 2009-2010లో 34, 38, 42, 48. 2008-2009లో వచ్చేసి 34, 38, 42, 48. 2007-2008లో వచ్చేసి 34, 38, 42, 48 కింద ఉండడం. సేమ్ బోనస్ రేట్ని అయితే ఎల్ఐసి వారు డిక్లేర్ చేశారనమాట. అయితే 2006-2007లో వచ్చేటప్పటికి 34, 38, 42, 48. ఇక 2005-2006 ఇక్కడ నుంచి చూడాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ బోనస్ అయితే తగ్గడం జరిగింది. 2005-2006లో 11 సంవత్సరాల లోపు అయితే 31 రూపాయలు, 11 నుంచి 15కి అయితే 36, 16 నుంచి 20కి 40 రూపాయలు, 20 అండ్ అబోవ్ ఉన్నట్లయితే 46 రూపాయలు కింద ఉండడం జరిగింది. తర్వాత 2004-2005లో వచ్చేసేటప్పటికి బోనస్ వచ్చేసి 34, 11 సంవత్సరాలకి 34, 11 నుంచి 15కి అయితే 40 రూపాయలు, 16 నుంచి 20కి 45, 20 సంవత్సరాల అబోవ్ అంటే 50 రూపాయలు బోనస్ అయితే ఇచ్చారు 2004-2005లో. 2003-2004లో పాలసీ స్టార్ట్ అయిందన్నమాట ఇది. అప్పట్లో బోనస్ వచ్చేసి 11 సంవత్సరాల లోపు ఉన్నట్లయితే 38 రూపాయలు, 11 నుంచి 15 సంవత్సరాలకి 45, 16 నుంచి 20కి 51, 20 సంవత్సరాల పైన 57 రూపాయలు అనేది. 57 రూపాయలు అంటే అప్పట్లో చాలా హ్యూజ్ బోనస్ అనమాట. అది కంటిన్యూగా 48 రూపాయల చొప్పున అయితే కంటిన్యూ చేశారనమాట 57 నుంచి 48కి. ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది.
తర్వాత మధ్యలో ఎల్ఐసి వారు 2016 ఎల్ఐసి డైమండ్ జూబ్లీ బోనస్ అని చెప్పేసి వన్ టైం కింద డిక్లేర్ చేశారనమాట. అదేంటంటే 2016 మార్చి 31 నాటికి పాలసీలు ఏదైతే ఫోర్స్లో ఉంటాయో దాన్ని బట్టి బోనస్ రేట్ల మన వన్ టైం కింద డైమండ్ జూబ్లీ బోనస్ అని స్పెషల్గా బోనస్ అయితే డిక్లేర్ చేశారు. అదే ఏ విధంగా చేస్తారంటే 2011 నుంచి 2016 వరకు అయితే 5 రూపాయలు, 2006 నుంచి 2011కి 10 రూపాయలు, 2001 నుంచి 2006కి 15, 1996 నుంచి 2001కి 25, 1991 నుంచి 1996కి 35, 1945, 1960 అని బోనస్ అనేది సపరేట్గా అంటే ఏదైతే 60 సంవత్సరాలు అయిన ఫౌండేషన్ అయిన సందర్భంగా ఎల్ఐసి వారి డైమండ్ జూబ్లీ సందర్భంగా ఏదైతే రెగ్యులర్గా ఇచ్చే బోనస్ కాకుండా అదనంగా మరలా బోనస్ అనే దాన్ని యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది అన్ని రకాల పాలసీలకి అయితే అప్లికేబుల్ అయితే అయింది. అదేవిధంగా ఈ పాలసీలో ఫైనల్ ఎడిషన్ బోనస్ అనేది కూడా వస్తుంది కదా. ఫైనల్ ఎడిషన్ బోనస్ రావాలంటే పాలసీ టర్మ్ అనేది 15 సంవత్సరాలు ఆ పైన ఉన్నట్లయితేనే ఫైనల్ ఎడిషన్ బోనస్ అయితే వస్తుందన్నమాట. ఫైనల్ ఎడిషన్ బోనస్ రావాలి అంటే దానికి కండిషన్ వచ్చేసి పాలసీ అనేది 50,000 రూపాయలు పైన ఉన్నట్లయితేనే వస్తుందన్నమాట. ఇక్కడ మీకు 15 సంవత్సరాల టర్మ్కి 25,000కి ఏం లేదు, 25,000 రూపాయల నుంచి 50,000కి కూడా ఏం లేదు, 50,000 1 రూపాయ నుంచి 2 లక్షల లోపు అయితే 10 రూపాయలు, 2 లక్షల అబోవ్ ఉంటే 20 రూపాయల కింద ఉండడం అయితే జరిగింది. 16 సంవత్సరాలు ఉన్నట్లయితే 15, 25, అదే 17 సంవత్సరాలు ఉన్నట్లయితే 10, 20, 30, అదే 18 సంవత్సరాలు ఉన్నట్లయితే 10, 15, 25, 35, 19 సంవత్సరాలు ఉన్నట్లయితే 15 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు, 20 సంవత్సరాలు ఉన్నట్లయితే మీకు 20, 25, 40, 70 రూపాయలు, 21 సంవత్సరాలు ఉన్నట్లయితే 25, 30, 50, 100. ఇక్కడ ఈ విధమైన బోనస్ రేట్లు అయితే ఇక్కడ డిక్లేర్ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకుని అసలు మనకి మెచ్యూరిటీ అయితే ఎంత రావడానికి అవకాశం ఉంటుందనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఇది కేవలం ఇప్పుడు ఏదైతే మనం బోనస్ రేట్ల గురించి చర్చించుకున్నామో దాని గురించి ఒక అవగాహన కోసం చెప్తున్న ఎగ్జాంపుల్ అనమాట, మెచ్యూరిటీ ఎగ్జాంపుల్ అనమాట. ఇది ఇంతే వస్తుందని కాదు, మీకు ఒక అవగాహన కోసం చెప్తున్న మెచ్యూరిటీ అనమాట. ఇక్కడ మనం చూసాం కదా యావరేజ్ బోనస్ వచ్చేసి 48 రూపాయల కింద ఉంది కదా. అంటే ఒక పాలసీ నేను ఒక వ్యక్తి 1 లక్ష రూపాయల పాలసీ కనుక తీసుకున్నట్లయితే అతను 1 లక్ష రూపాయల పాలసీ తీసుకున్నప్పుడు పాలసీ టర్మ్ ఒక 21 సంవత్సరం పెడితే, 21 సంవత్సరం పెట్టినప్పుడు ఇప్పుడు మనం ఏదైతే బోనస్ రేట్ అనుకున్నాం ప్రతి 1000 రూపాయలకి 48 రూపాయలు బోనస్ అయితే డిక్లేర్ చేశారు. అంటే 1 లక్ష రూపాయల పాలసీకి వచ్చేసి 48 రూపాయలు అంటే ప్రతి సంవత్సరం 4,800 రూపాయలు అయితే బోనస్ కింద యాడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు పాలసీ టర్మ్ 21 సంవత్సరం పెట్టుకున్నప్పుడు 4,800 x 21 సంవత్సరం అంటే దాదాపు 108,000 రూపాయలు అయితే మనకి 21 సంవత్సరాలకి ఇక్కడ రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 108,000 ఫ్రెండ్స్, 108,000 కాదు 108,000. ఈ 108,000 x 21 x 4,800 అంటే 108,000. అదే ఫైనల్ ఎడిషన్ బోనస్ మనం చూసాం కదా, ఫైనల్ ఎడిషన్ బోనస్ వచ్చేసి 50 రూపాయల కింద ఉంది కాబట్టి 100 రూపాయల పాలసీకి 100 x 50 అంటే 5,000 రూపాయలు అయితే మనకి ఇది ఫైనల్ ఎడిషన్ బోనస్ కింద 5,000 రూపాయలు అయితే యాడ్ అవడం జరిగింది. మనకు మెచ్యూరిటీ వచ్చేటప్పటికి 105,800 రూపాయలు అయితే మనకు మెచ్యూరిటీ కింద రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది జనరక్ష పాలసీకి సంబంధించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, మరి ఈ విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కురాడు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.